Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చేసుకున్నోళ్లకు చేసుకున్నంత ఆ రెండు చోట్ల చంద్రబాబుకు తలనొప్పి. అందుకే చంద్రబాబు ఎప్పుడు తాను తీసుకున్న నిర్ణయాలే ముప్పు తెచ్చిపెడుతున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు బాగానే ఉంటుంది, కానీ పవర్ పోయిన తర్వాతే అసలు విషయం బయటపడుతుంది. నమ్మకమైన నేతలను వదులుకొని ఆర్థిక పరిస్థితిని బట్టి చంద్రబాబు అభ్యర్థులను నిర్ణయించేవారు. అదే ఇప్పుడు సమస్యగా మారింది. తాను నాడు నిర్ణయించిన వారే ఇప్పుడు ఎదురు తిరిగి సమస్యగా మారారు. ఇదంతా చంద్రబాబు చేసుకున్న స్వయం కృతమే. గుడివాడ గన్నవరం నియోజకవర్గాలు ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబుకు మింగుడు పడడం లేదు. అక్కడ ఆ పరిస్థితులు తలెత్తడానికి చంద్రబాబు మాత్రమే కారణమని చెప్పక తప్పదు. ఇప్పుడక్కడ ఎమ్మెల్యేలుగా ఉన్న కొడాలి నాని, వల్లభనేని వంశీ పార్టీతో పాటు తనను తన కుటుంబ సభ్యులను ఇబ్బంది పెడుతున్నారు. చంద్రబాబు పార్టీని ఏళ్లుగా నమ్ముకున్న నాయకులను కాదని, వీరికి టికెట్లు ఇవ్వడం వల్లనే ఈ పరిస్థితి తలెత్తింది. గుడివాడలో రావి ఫ్యామిలీ పార్టీకి నమ్మకంగా ఉండేది. రావి శోభనాద్రితో పాటు ఆయన తనయులు కూడా పార్టీకి నమ్మకంగా పనిచేస్తూ వచ్చారు. ఎమ్మెల్యేలుగా రావి ఫ్యామిలీ గుడివాడ నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున 5 సార్లు విజయం సాధించింది. అయినా చంద్రబాబు రావి శోభనాద్రి మరణం తర్వాత 2004లో కొడాలి నానికి టీడీపీ టికెట్ ఇచ్చారు. అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ సిఫార్సు మేరకు కొడాలికి టికెట్ ఇచ్చారని చెబుతున్నా, రావి ఫ్యామిలీ ఆర్థిక పరిస్థితి బాగోలేకనే కొడాలికి ఇచ్చారన్న వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడు కొడాలి నాని చంద్రబాబుకు ఏకు మేకులా తయారయ్యారు. కంచుకోట లాంటి నియోజకవర్గాన్ని ప్రత్యర్థి పార్టీకి చంద్రబాబు అప్పగించినట్లయింది. గన్నవరం నియోజకవర్గంలో కూడా పరిస్థితి అందుకు భిన్నంగా లేదు. దాసరి బాలవర్ధనరావు కుటుంబం గన్నవరంలో టీడీపీకి అండగా ఉండేది. వారు పార్టీ ఆవిర్భావం నాటి నుంచి పార్టీలోనే ఉన్నారు. పారిశ్రామికవేత్తలు కావడం, నియోజకవర్గంపై పెద్దగా దృష్టి పెట్టకపోవడంతో అప్పట్లో చంద్రబాబు దాసరి ఫ్యామిలీని కాదని వల్లభనేని వంశీకి నియోజకవర్గాన్ని అప్పగించారు. ఇప్పుడు వల్లభనేని వంశీ కూడా చంద్రబాబుకు ఇబ్బందికరంగా మారారు. 2 నియోజకవర్గాల్లో పార్టీ ఘోరంగా దెబ్బతినడానికి నమ్మకమైన నేతలను తప్పించి చంద్రబాబే కారణమయ్యారన్నది వాస్తవం. ఆ నిర్ణయం ఫలితాన్ని చంద్రబాబు ఇప్పుడు అనుభవించాల్సి వస్తోంది.